నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకు స్వాగతం నా పేరు మమస ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు హైటెక్ బ్రాడ్బ్యాండ్ హైస్పీడ్ ఇంటర్నెట్ వార్తల ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం మంచిర్యాల జిల్లాలో పర్యటించిన రాష్ట్ర దేవదాయ న్యాయ అటవీ శాఖ మంత్రి ఐకే రెడ్డి భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా మంచిర్యాలలో మిషన్ భగీరథ పనులను అడ్డుకున్న ప్రజలు రహదారి విస్తరణ పనుల తర్వాతే పైప్ లైన్ పనులు చేపట్టాలని డిమాండ్ చెన్నూర్ పట్టణంలో నకిలీ బంగారం బిస్కెట్ల దందా పాత బంగారాన్ని కొనుగోలు చేసి బిస్కెట్ల రూపంలో ముద్రించి ప్యూర్ బిస్కెట్లుగా అమ్మకాలు సిద్దిపేట జిల్లా గజ్వేల్లో రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఆర్థిక శాఖ మంత్రి తెలంగాణలో పేదల ఆకలి తీర్చడానికి ఆహార భద్రత కార్డులు పంపిణీ చేస్తున్నామన్న హరీష్ రావు చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతులు వ్యవసాయ అధికారులతో మంత్రి ఐకే రెడ్డి సమీక్ష భారీ వర్షాలతో చెన్నూర్ కోటపల్లి మండలాల్లో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ కుమ్రమేం జిల్లాలో పర్యటించిన మంత్రి సత్యవతి రాథోడ్ ఆసిఫాబాద్లో ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తలతో సమావేశం పార్టీ సభ్యత్వాన్ని డిజిటలైజేషన్ చేయాలని మంత్రి రామగుండం పోలీస్ కమిషనర్ గా చంద్రశేఖర్ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది ఇక్కడ పనిచేసిన సత్యనారాయణను కరీంనగర్ సిపి గా నియమించింది ఈ మేరకు సీఏ సోమేష్ కుమార్ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రంలో ఇరువురు పోలీస్ అధికారులను బదిలీ చేసింది తెలంగాణ ప్రభుత్వం రామగుండం పోలీస్ కమిషనర్ గా పనిచేసిన సత్యనారాయణను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా బదిలీ చేయగా ఇక్కడ పనిచేసిన కమల హాసన్ రెడ్డిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు హైదరాబాద్ ఏసీపీ జేడీగా పనిచేస్తున్న రమణా కుమార్ను సంగారెడ్డి ఎస్పీగా బదిలీ చేసింది ఇక్కడ పనిచేస్తున్న చంద్రశేఖర్ రెడ్డిని రామగుండం పోలీస్ కమిషనర్గా నియమించారు ఈ మేరకు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని రాష్ట్ర దేవదాయ న్యాయ అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు భారీ వర్షాల నేపథ్యంలో జరిగిన నష్టంపై మంచిర్యాల జిల్లా అధికారులతో ఆయన బుధవారం సీసీసీ సింగరణి అతిథి గృహంలోని సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రభుత్వ వి బాల్క సుమన్ ఎమ్మెల్సీ పురాణ సతీష్ కుమార్లు జిల్లా కలెక్టర్ భారతి హోలికేరతో కలిసి అధికారులతో సమీక్షించారు ఈ సమావేశంలో వ్యవసాయ రెవెన్యూ ఎలక్ట్రిసిటీ నీటిపారుదల ఆర్అండ్బి పంచాయతీరాజ్ హార్టికల్చర్ పశుసంవర్ధక మిషన్ భగీరథ శాఖల అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయా విభాగాల అధికారులు భారీ వర్షాలతో జిల్లాలో జరిగిన నష్టాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు సమావేశంలో అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయని దీంతో ప్రాజెక్టులు చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరుకుందన్నారు నదీ పరివాహక ప్రాంతాల్లో వరి పత్తి పంటలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు పంట నష్టం నివేదికలు అధికారులు పంపితే ప్రభుత్వ పరంగా రైతులకు సాయం చేయడం జరుగుతుందన్నారు జిల్లాలో చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూర్ జైపూర్ కోటపల్లి మండలాల రైతులకు సంబంధించిన పంట నష్టం ఎక్కువగా జరిగిందని ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో పాటు గోదావరి వరద నీరు ముంచెత్తడంతో ప్రతి వర్షాకాలం పంట నష్టం జరుగుతుందని దీనిపై అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తే ముఖ్యమంత్రికి పరిస్థితి వివరించి శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి ట్రైనీ కలెక్టర్ ప్రతిభా సింగ్ జేసీ మధుసూదన్ నాయక్ డీసీఎంఏ చైర్మన్ తిప్పడి లింగయ్య రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మోటపలుకుల గురవయ్య జిల్లాలలోని వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు హాజరయ్యారు గ్రామస్థాయిలో సర్పంచ్తో పాటు సెక్రటరీ కూడా అక్కడ ఉండడము దీనివల్ల నష్టం మనకు బాగా తక్కువ జరిగింది ఏదేమైనా కానీ ప్రజలకు అన్ని డిపార్ట్మెంట్లు అందుబాటులో ఉండి కష్టకాలంలో మనం ఇవ్వడుంటే మనకు అన్ని రకాలుగా వాళ్ళకు సాయం చేసినట్టు ఉంటుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇచ్చినటువంటి ఆదేశము కలెక్టర్ సందర్భం కూడా అందుబాటులో ఉండి మీ జిల్లా అధికారులు కూడా అందుబాటులో ఉంచుకొని ఎక్కడ ఎటువంటి సంఘటన జరిగినా మీరు అక్కడికి తక్షణమే అక్కడ సాయం చేసే కార్యక్రమం చేయమని చెప్పి చెప్పడం జరిగింది కలెక్టర్ గారు అధికారులందరూ కూడా బాగా శ్రద్ధగా పనిచేసేందుకు ప్రభుత్వం తరఫున వారికి డిపార్ట్మెంట్ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను అన్ని డిపార్ట్మెంట్లు మా ప్రజాప్రతినిధులు కూడా గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్సీ గారు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు
జెడ్పిటిసిలు మండల ప్రెసిడెంట్లు కోఆపరేట్ ప్రతి ఒక్కరు కూడా ప్రజా ప్రతినిధులు కూడా ఫీల్డ్ లో ఉండి వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మరి వరదలో రైతులకు గాని అక్కడ ఉన్న ప్రజలకు గాని ఎంతో సహాయ సహకారం అందించడం జరిగింది ఎక్కడైతే ఇళ్ళలకు నీళ్ళు వచ్చాయో మరి వాళ్ళకు బియ్యం ఇవ్వడం కానీ వాళ్ళకి ప్రభుత్వం జీవో ప్రకారంగా వాళ్ళు డబ్బిచ్చే కార్యక్రమంగా ఉంది అది కూడా ఉంది ఇద్దరు మనుషులు చనిపోయినారు అదేవిధంగా ఒక నాలుగు గేదెలు చనిపోయాయని చెప్పి రిపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళకు కూడా పని నష్టపరిహారము ఇవ్వడం కూడా జరుగుతుంది అది కలెక్టర్ గారు ఆధ్వర్యంలో పరిశీలన చేసి తొందరగానే ముగిస్తారు మరి ఇవాళ పొద్దునే మన గౌరవ విప్ గారు బాలకృష్ణ గారు చెన్నూరు ప్రాంతంలో వాస్తవానికి మొట్టమొదటిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎక్కువ అక్కడ బ్యాక్ వాటర్ ఉండి మరి వరద నీటి వల్ల చాలా క్రాప్స్ డ్యామేజ్ అయినని చెప్పి రైతులందరూ కూడా పిలిపించి ఒక 20-25 గ్రామాల వాళ్ళు పొద్దున వచ్చి అక్కడ వాళ్ళ విషయమని అన్ని కూడా చెప్పుకోవడం జరిగింది ఇక్కడ కూడా సభలో ఇప్పుడే ఏఎన్సీ గారితో మాట్లాడి దాన్ని మరి ఒక ప్రణాళిక రూపొందించి పూర్తిగా వాళ్ళ రీసర్వే చేసి ఏం చేస్తే అక్కడికి మనము వాళ్ళకు ఆదుకోగలుగుతాం ఆల్టర్నేట్గా దానికి ఏదైనా సూచనలు 2-3 సూచనలు చేయమని చెప్పి శాసనసభ్యులు చెప్పడం జరిగింది ఆ సూచనలు వచ్చిన వెంటనే మేము కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా సూచనలు ఉన్నాయి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి వారికి అడిగి ఆ నిర్ణయం తీసుకుంటే రైతులు ఎప్పటికీ ఆ దేవులవాడ కానీ అది మరి ఇక్కడ సుందర్శాల కానీ ఈ రెండు గ్రామాలకు మరి శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి మరి మీరు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏం సలహాలు సూచనలు ఇస్తారో అది రికార్డెడ్గా సర్వే చేసి తీసుకొచ్చి ఇవ్వండి దాని మీద ఖచ్చితంగా మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మరి విప్ గారు కూడా అక్కడ వాళ్ళకు హామీ ఇచ్చారు వచ్చే వర్షాకాలం వరకు ఖచ్చితంగా మేము ఈ పని చేసి పెడతామని చెప్పి చెప్పడం కూడా జరిగింది అందుకొరకే మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా అధికారులు ఈ వర్షం సూచనలు మాత్రం ఎవరు డిస్ట్రిక్ట్ కో డిస్ట్రిక్ట్ పోకుండా మీ మీ బాధ్యతలు అందరూ కూడా మరి ప్రజలకు అనుసంధానంగా ఉండి ప్రజల యొక్క ఎక్కడ నష్టం కాకుండా ప్రజలు ప్రాణాలు కాపాడే విషయంగా ప్రతి ఒక్కరు కూడా మనం ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా మరి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులందరూ కూడా మంచి క్రమశిక్షణ మంచిర్యాల జిల్లా అంటే బాగా మంచిర్యాల హమాలీవాడలోని తిలక్ నగర్ లో మిషన్ భగీరథ పైప్ లైన్ నిర్మాణ పనులను స్థానికులు అడ్డుకున్నారు బుధవారం మిషన్ భగీరథ పనుల్లో భాగంగా పైప్ లైన్ వేస్తుండగా తిలక్ నగర్ సూర్యనగర్ వాసులు అడ్డుకున్నారు రహదారి విస్తరించిన తర్వాతనే పైపు లైన్ పనులు చేపట్టాలని సూచించారు హమాలీవాడలో కర్ర సామిల్ నుంచి తిలక్ నగర్ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని కోరినా అధికారులు స్పందించడం లేదని మున్సిపల్ ప్రతిపక్ష ఉపనాయకుడు మజీద్ ఆరోపించారు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలని కోరగా సాంకేతిక కారణాలతో రద్దు చేసి అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపడితే సమ్మతించామని తెలిపారు ఇప్పుడు ఇరుకుగా ఉన్న రోడ్డులో మిషన్ భగీరథ పైప్ లైన్ నిర్మించడం రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు మాస్టర్ ప్లాన్ ప్రకారం రహదారిని 40 ఫీట్ల వెడల్పు విస్తరణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు రోడ్డు వెడల్పు చేసిన తర్వాతే మిషన్ భగీరథ పైప్ లైన్లు వేయాలని స్థానిక వాసి అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత శ్రీముల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ తర్వాత త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న టౌన్ ఏదైనా ఉన్నదంటే అది మన మంచిర్యాల అని మనం గర్వకారణంగా చెప్పుకోవచ్చు కానీ ఇదే మంచిర్యాలలో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ ఏ విధంగా వివక్షకు గురైందో అదేవిధంగా ఇక్కడ మన మంచిర్యాల టౌన్లో కూడా మన టూ టౌన్ ప్రాంతం ఏదైతే ఉందో అది వివక్షకు గురవుతూ ఉంది మనము మన మంచిర్యాల టౌన్ను 1 టౌన్ 2 టౌన్ అంటే గేట్ అవతల 1 టౌన్గా గేట్ అవతల 2 టౌన్గా అనుకున్నట్లయితే ఇంతకుముందు పరిపాలించిన ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా 1 టౌన్ ప్రాంతానికి చెందిన వారు అవడం వలన ఇక్కడ 2 టౌన్ ప్రాంతము మొత్తము వివక్షకు గురైంది అభివృద్ధికి చాలా దూరంలో ఉన్నది అలాంటి ఈ 2 టౌన్ ప్రాంతానికి కావాల్సిన ముఖ్య సౌకర్యాలలో 100 ఫీట్లు ఏదైతే 100 ఫీట్ల రోడ్డు మరియు ఈ గేటు దగ్గర నుండి తిలక్ నగర్కు వెళ్ళే 60 ఫీట్ల రోడ్డు అదే గేటు దగ్గర నుండి గాంధీనగరు రాజనగర్కు వెళ్ళే 60 ఫీట్ల రోడ్డు మరియు అదే వసంతాకిసి మీదుగా బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళే రోడ్డు ఈ 3 ముఖ్యమైనవి తర్వాత మాకు ఫ్లైఓవర్ కావాలనుకున్నాము కానీ ఆ ఫ్లైఓవర్ ఫిజిబిలిటీ లేదని అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అన్నారు సరే మేము అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్తో కూడా సంతోషంగానే ఉన్నాము ఆ తర్వాత మీకు 60 ఫీట్ల రోడ్లు డెవలప్ చేస్తాము సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామని చెప్పిన ఏదైతే పాలకులు ఉన్నారో వారు ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ఈ మధ్య నిర్మాణం చేయలేదని అంటే
ఇది ఎంత వివక్షకు టూ టౌన్ గురవుతుంది అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. టూ టౌన్ ప్రజలందరూ అమాయకులుగా అనుకుంటున్నారు, అందుకనే అది ఫ్లైఓవర్ క్యాన్సిల్ చేసి అండర్బిడ్ చేసినా ఎవరు సపోర్ట్ చేయలేదు. ఈరోజు 60 ఫీట్ రోడ్డు వేస్తామని చెప్పి 60 ఫీట్ రోడ్డు మాస్టర్ ప్లాన్లో ఉండగా కూడా అదే 60 ఫీట్ ఉన్న 30 ఫీట్ ఇరుకైన రోడ్లో దాంట్లో మిషన్ భగీరథ పైప్ లైన్ వేస్తూ ఆ ఉన్న రోడ్డును నాశనం చేస్తూ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కల్పిస్తూ ఈ విధంగా పనులు చేస్తూ దాన్ని మొత్తం టోటల్ ఆ టూ టౌన్ ప్రజలకు నష్టం చేయాలని ఒక అంటే వాటిని పట్టించుకోకుండా నష్టం చేయాలని ధోరణిలో పోతున్నారు పాలకవర్గం. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా 60 ఫీట్ రోడ్డు ఏదైతే మాస్టర్ ప్లాన్లో ఉందో నేను గతంలో మేము ఈ మున్సిపల్ కౌన్సిల్ ఏర్పాటు అయినాక మేము మొట్టమొదట ఈ వీటినే టూ టౌన్ డెవలప్ కావాలంటే ఖచ్చితంగా రోడ్ల డెవలప్మెంట్ కావాలి అనేది మేము డిమాండ్ చేయడం జరిగింది మా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల తరఫున. అది ఖచ్చితంగా చేయాలనేది మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం, అయినా కూడా పాలకులు పట్టించుకోవడం లేదు. ఈ అదేవిధంగా మేము మిషన్ భగీరథ పైప్ లైన్ చెన్నూరు పట్టణంలో నకిలీ బంగారం బిస్కెట్ల దందా విచ్చలవిడిగా కొనసాగుతుంది. పాత బంగారాన్ని కొనుగోలు చేసి వాటిని కరిగించి బిస్కెట్ల రూపంలో ముద్రించి ప్యూర్ బిస్కెట్లగా అమ్మకాలు చేసి సొమ్ము చేసుకుంటున్నట్లు బయటపడింది. ప్రస్తుతం ఈ వార్త మంచిర్యాల జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో బంగారం వ్యాపారుల ఆగడాలు అంతు లేకుండా పోతుంది. ప్రజలను అమాయకులు చేసి అందిన కాడికి దోచుకుంటున్నారు. నిబంధనల ప్రకారం 99.9 గ్రాముల బిస్కెట్ని నిబంధనలకు లోబడి క్రయ విక్రయాలు జరపాలని స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. అదే అదునుగా భావించిన చెన్నూరు పట్టణంలోని కొందరు బంగారం వ్యాపారులు పాత బంగారాన్ని కొనుగోలు చేసి వాటిని కరిగించి బిస్కెట్ రూపంలో ఉన్న ఓ పరికరాన్ని తయారు చేసి అందులో వేసి వాటినిపై ముద్రలు ముద్రించి ఎవరికి అనుమానం రాకుండా ప్యూర్ 99.9 గ్రాముల బిస్కెట్ అని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. అయితే పాత బంగారంలో 5% తక్కువగా బంగారం ఉంటుంది, దీనినే 99.9% బంగారంగా విక్రయిస్తారు. ఒక్కొక్క బిస్కెట్పై సుమారు 50,000 రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయం కాస్త బయటికి రావడంతో కొందరు స్వర్ణకారులు పోలీసు అధికారులకు సమాచారం అందించారని సమాచారం. ఈ విషయంలో పోలీసులు లోతుగా విచారణ చేసినట్లయితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. తెలంగాణలో పేదల ఆకలి తీర్చడానికి రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీష్రావు పేర్కొన్నారు. గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియంలో ఆహారభద్రత కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీష్రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలు హాజరై చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ తెలంగాణలో కొత్తగా 3,09,083 మందికి రేషన్ కార్డులు అందజేస్తున్నామని అన్నారు. తెలంగాణలో 90.5% జనాభాకు రేషన్ బియ్యం అందిస్తున్నామని తెలిపారు. రేషన్పై ప్రతి ఏటా ప్రభుత్వం 2,766 కోట్లు, ప్రతి నెల 232 కోట్లు ఖర్చు చేస్తుందని, 70 ఏండ్లలో చేయని పనిని 7 ఏండ్లలో పూర్తి చేశామన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, రైతుల అవహేళన చేసిన ప్రభుత్వాలను చూశామన్నారు. కేసీఆర్ రైతు బంధుగా మారి రైతన్నలకు వెన్నుదన్నుగా ఉంటున్నాడన్నారు. తెలంగాణలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, మిషన్ భగీరథ అమలు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. అంతిమంగా గెలిచేది పనితీరే, మంచితనమే, కరోనా క్లిష్ట పరిస్థితిలో ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నామన్నారు. ఓట్ల కోసం కాదని ప్రజల సంక్షేమం కోసమే పనిచేశామన్నారు. ప్రతి మనిషి కరోనా టీకా వేసుకోవాలని గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్ మున్సిపాలిటీ సహా 6 మండలాలకు చెందిన 1,543 మంది లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డులు, 452 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రావు రెడ్డి, గాడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, ఆర్జీఓ విజేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రాజమౌళి, ఏఎంసీ చైర్మన్ అన్నపూర్ణ, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మీరు ప్రయత్నం చేసి మీ మీ గ్రామాలు మీ వార్డులు కంప్లీట్ చేయాలని చెప్పి కూడా నేను అందరికీ కోరుకుంటూ ఇప్పుడు అందరికి కూడా ఇచ్చి పంపిస్తాను. కొద్దిగా తొందరపడి లేవద్దు, ముచ్చట్లు బంద్ ఫోన్లు కొద్దిసేపు ఆగితే ఒక్కొక్క మండలం కంప్లీట్ చేస్తారు. తీసుకున్న వాళ్ళు తీసుకున్నట్టు ఇంటికి వెళ్ళచ్చు. ఒక గంట సేపు లోపల మొత్తం పూర్తయితే ఆ గ్రామము ఆ మండలం ఇచ్చినప్పుడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి ప్రాణహితిలో నీటి వృద్ధి పెరిగి చెన్నూరు కోటపల్లి మండలంలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరి, పత్తి పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి ఐకిరెడ్డి హామీ ఇచ్చారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వివిధ శాఖ అధికారులు ముంపునకు గురైన రైతులకు ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో సుమారు 2000 ఎకరాలు నీట మునిగి రైతులకు అపార నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారని ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. గోదావరిలో వరద ఉధృతి పెరిగి అన్నారం సుందిల బ్యారేజ్లలో భారీగా వరద నీరు చేరడంతో బ్యారేజ్ బ్యాక్ వాటర్ లెవెల్స్ పెరిగి వరి పత్తి పంటలు నీట మునిగి రైతులకు నష్టం వాటిల్లిందని ఆయన అన్నారు. పంటలు నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన తెలిపారు. భారీగా వర్షాలు కురిసినప్పుడు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్న సమయంలో అధికారులు అప్రమత్తమై ముందస్తు చర్యలు తీసుకోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆయన అన్నారు. వరద ఉధృతితో తిరిగిపోయిన వంతెనలు రోడ్ల మరమ్మతులు చేపట్టి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించాలని అధికారులకు సూచించారు. పంట నష్టపోయిన రైతులు అధైర్యపడకుండా అధికారులు రైతులకు భరోసా ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి, పలువురు అధికారులు పాల్గొన్నారు. మీటింగ్ మరి మన బాల్క సుమన్ గారు ప్రభుత్వ విప్పు మరి కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ్యులు కాబట్టి ఇక్కడ ప్రాంతానికి వచ్చి మనం ఇక్కడ నుంచి మొదలు పెడదామని చెప్పిన తర్వాత మరి కార్యక్రమం మరి ఇక్కడ మొదలు పెట్టుకుంటాం. మరి ఈ సభా కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి సుమన్ గారు, మరి ఇక్కడ పాల్గొన్నటువంటి మన ఎమ్మెల్సీ ఈ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి పురాణం సతీష్ గారు గౌరవనీయులు, అదేవిధంగా నిర్ణయ గారు డిసిఎంఎస్ అధ్యక్షుడు, మన జిల్లా కలెక్టర్ ఇక్కడ భారతి ఎత్కేన్ గారు, చీఫ్ ఇంజనీర్ గారు, ఇతర అధికారులు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు, జడ్పీటీసి మండల్ ప్రెసిడెంట్స్, మరి చెన్నూరు ప్రాంత రైతులు సోదరులు. ఈరోజు నిజంగా కూడా మరి మహారాష్ట్రలో ఒక్కరోజే 25 సెంటీమీటర్ల వర్షం పడడం మూలక ప్రభావం అనేది బాగా తీవ్రంగా రావడం జరిగింది. శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ నుంచి 460,000 క్యూసెక్స్ నీళ్ళు ఒకసారి వదిలిపెట్టింది. అప్పటికో 1900 సంవత్సరంలో మరి అదేవిధంగా 1990 సంవత్సరంలో ఈ విధంగా పెద్ద ఎత్తున వర్షాము కురడం మూలంగా వరద రావడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో కూడా ఆ గోదావరి నుంచి నీళ్లు, కడే ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఇవన్నీ కూడా కలిసి ఎల్లపల్లికి వచ్చిన తర్వాత ఎల్లపల్లి నుంచి మనకి కిందికి వెళ్ళాలి. ఈ క్రమంలో మనకంతా కూడా బ్యాక్ వాటర్ ఈ నదులు ఉగాదులు కలిసిన తర్వాత మరి నీరు పైకి రావడం మూలంగా మనందరికీ కూడా ఇబ్బందులు అయినాయి. దాని విషయంలో బాలకాశ్వర్ గారి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారికి అన్ని క్షుణ్ణంగా తెలుసు వారు ఏ విధంగా ఇప్పుడు రైతులకు సలహాలు ఇచ్చారో. మరి ఆ విధంగా మీరు ఆలోచించి మళ్ళీ ఇక్కడ ఒక క్లోజ్ డోర్ మీటింగ్లో మనం అంతా కూడా చర్చించుకుంటే దాన్ని ముఖ్యమంత్రి గారికి మనం తీసుకెళ్ళి మరి ఈ విధంగా శాశ్వత పరిష్కారం మనం చూపించాలి అన్నప్పుడు మనం ఏ విధంగా మనం ముందుకెళ్తే బాగుంటుంది అనేది మనందరూ కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఏదైతే 2013 యాక్ట్ ప్రకారం ల్యాండ్ ఎక్విజిషన్ పాలసీలు ఉన్నటువంటి పద్ధతి ఉండే భూముల ధరలు కూడా కొన్ని పెరిగినాయి. మరి 20వ తేదీ నుంచి భూముల ధరలు కూడా పెరిగినాయి. రిజిస్ట్రేషన్ కూడా 6.6% నుంచి 7.5% పెరిగింది రిజిస్ట్రేషన్ వాల్యూ మీద. ఆ ధరలు పెరిగిన దాని క్రమంలో మీరు లెక్కలేసుకున్న తర్వాత మీరు ఎమ్మెల్యే గారికి చెప్పి ఆ విషయంలో మేము హైదరాబాద్లో ప్రస్తావన ఇచ్చిన మొదలు మనకి ఇక్కడ కమిట్మెంట్ ఉంటే మేము ఖచ్చితంగా దాని గురించి మేము మాట్లాడడానికి తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాము. ముఖ్యమంత్రి గారు కూడా ఇటువంటి విషయంలో ఆ నీటి పాలన విషయంలో చాలా మరి అన్ని అందరికంటే గతంలో ఎవరు చేయనటువంటి మరి అద్భుతాలు మన ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. శాశ్వతంగా మనకు సాగునీరు కానీ తాగునీరు కానీ ఎక్కడ కూడా సమస్యలు ఎప్పుడు పరిష్కారం దొరుకుతూ ఉంది. ఏ పంట ఎంత నష్టం జరిగింది, పత్తి పంట ఎంతమైంది, వరి ధాన్యం ఎంతమైంది, ఇతర పంటలు ఏ విధంగా నష్టం జరిగిన వాళ్ళు అంత చేసుకున్నారు. దేవాదాయ అలాగే అడవి శాఖ గౌరవనీయ మంత్రులు శ్రీ ఐకే రెడ్డి గారికి, అలాగే స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గారికి, శాసన మండలి సభ్యులు పురాణం సతీష్ గారికి, ఇతర ప్రజాప్రతినిధులకి, అలాగే 2 మండలాల నుంచి చెన్నూరు అలాగే కోటపల్లి మండలం నుంచి వచ్చిన వివిధ విలేజ్ నుంచి వచ్చేసిన ప్రజలకి అందరికీ కూడా నమస్కారాలు. సో మనకి తెలుసు ఏంటంటే మనకి మంచిర్యాల జిల్లాలో ఏమున్నాయంటే మనకి 3 పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సుందిల్ల అనండి, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనండి, అలాగే అన్నారం ప్రాజెక్ట్, అలాగే 3 మనకి మీడియం ప్రాజెక్ట్స్ ఉన్నాయి, గొల్లవాగు, నిల్వాయ్, రాళ్లవాగు. ఇది కాకుండా మనకి 845 మనకి ట్యాంక్స్ అనేవి ఉన్నాయి, చెరువులు. అది అంటే మన దగ్గర ఇబ్బంది ఏముంటుందంటే మనకి ఎక్కువ వర్షం పడినా ఇబ్బంది, అలాగే ఈ ప్రాజెక్ట్స్ నుంచి వాటర్ విడుదల చేసినప్పుడు కూడా ఇబ్బంది జరుగుతుంది.
మన జిల్లాలో మాత్రమే కాకుండా పక్క జిల్లాలో ఎక్కువ వర్షం పడి అక్కడ ప్రాజెక్ట్స్ అన్ని నిండి ఆ ప్రాజెక్ట్స్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మనకి కడెం నుంచి వాటర్ రిలీజ్ చేసిన లేదా ఎస్ఆర్ఎస్పి నుంచి కూడా వాటర్ రిలీజ్ చేసిన సర్ప్లస్ వాటర్ అన్ని మన ఎల్లంపల్లి ప్రాజెక్ట్స్ వచ్చేసి ఎల్లంపల్లి నుంచి మళ్ళీ విడుదల చేసేసరికి సుందిల్లాకి సుందిల్లా నుంచి అన్నారంకి ఇలా సర్ప్లస్ వాటర్ విడుదల చేసే వల్ల కూడా మనకి చాలా వాటర్ విడుదల అవుతుంది కాబట్టి అక్కడ ఉన్న సో కొంచెం లో లైయింగ్ ఏరియాలో ఉన్న ఈ పొలాలన్నీ కూడా అంటే ఈ పత్తి పండించే పొలాలు అవ్వచ్చు లేదా వరి పండించే పొలాలని అవ్వచ్చు ఇక్కడ కూడా మనకి కొంచెం ఇబ్బంది చాలా ఇబ్బంది ఉంటుంది సార్ మనకి ఏదంటే సార్ మనకి ఈ రెండు రకాలుగా ఇబ్బంది ఉంటుంది ఒకటి వర్షాకాలంలో ఎక్కువ వర్షం పడితే అలాగే ఈ వాటర్ రిలీజ్ చేసేస్తే మనకు వచ్చే సర్ప్లస్ వాటర్ నుంచి ఒక ఇబ్బంది అయితే మనము ఈ బ్యాక్ వాటర్ కూడా మనం రిలీజ్ చేస్తాం కాబట్టి అక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది జరుగుతుంది ఒకటి సర్ప్లస్ వాటర్ వచ్చే వల్ల ఇంకొకటి బ్యాక్ వాటర్ వచ్చే వల్ల సో ఇప్పుడు సార్ మనకి చాలా వరకు మనం ల్యాండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్ కోసం చేసినప్పుడు కూడా మనకి అక్వైర్ చేయని భూమి కూడా ఈ బ్యాక్ వాటర్ వల్ల అలాగే సర్ప్లస్ వాటర్ వల్ల మనకి ముంపుకి గురి అవుతున్నాయి 7,000 ఎకరాల్లో పంట మనకి సబ్మర్జ్ అయితే అంటే ఇది ప్రిలిమినరీ రిపోర్ట్ ఆల్రెడీ అగ్రికల్చర్ కమిషనర్ గారికి ఈ రిపోర్ట్ పంపడం జరిగింది ఒక డీటెయిల్డ్ ఎనుమరేషన్ అనేది ఈ వాటర్ కొంచెం రిసీడ్ అయిన తర్వాత అగ్రికల్చర్ వాళ్ళు ఏదైనా సిసిసి నస్పున్ అసై భవన్ లో మున్సిపల్ సింగరేణి పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా ఆనందయ్య కరోనా మందును పంపిణీ చేశారు అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో స్వర్గీయ పుప్పల హన్మయ్య జ్ఞాపకార్థం ఆయన కుమారులు పుప్పల రాజన్న సత్యనారాయణ సదానందం సంపత్ కుమారులు మందు పంపిణీ కార్యక్రమం చేపట్టగా శ్రీ కుమారస్వామి మున్సిపల్ సింగరేణి పారిశుద్ధ్య కార్మికులకు అయ్యప్ప భక్తులకు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కరోనా వైరస్ ను అంతమొందించడానికి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని ఆనందయ్య మందు వాడాలని కోరారు కులమతాలకు అతీతంగా ఆయుర్వేద మందుపై విశ్వాసం ఉంచాలన్నారు ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు ఆనందయ్య మందు ఉచితంగా పంపిణీ చేసిన ఉప్పల హన్మయ్య కుటుంబ సభ్యులు అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ ప్రతినిధులను ఆయన అభినందించారు దాదాపు 5,000 మందికి ఆనందయ్య మందు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఏబీఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీతి తిరుమలరావు జిల్లా అధ్యక్షుడు తోట ప్రవీణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రాజేశం అధికార ప్రతినిధి కొండు నరసింగరావు పిఆర్ఎస్ సంపత్రావు టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వంగల త్రిపతి కౌన్సిలర్ మర్రి మొగిలి అయ్యప్ప సేవా సమితి సభ్యులు పింగిలి రామ్రెడ్డి చారి బొడ్డు లక్ష్మణ్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు చెప్తా అంటే ఒక క్వశ్చన్ అడుగుతాడు దేవుడు ఉన్నాడా లేడా అంటే వివేకానందుడు ఉన్నాడు అంటాడు మరి దేవుడు ఉన్న తర్వాత దేవుడే మొక్కలు కదా ఈ బొమ్మ ఎందుకు అనట్టు కరెక్టే మీరు అడిగిన క్వశ్చన్ చెప్పిన క్వశ్చన్ బాగానే ఉంది ఒకసారి మీ రాజుగారి బొమ్మ ఫోటో తీసుకురండి అంటాడు ఫోటో తీసుకొస్తాడు ఆయన రాజా ఫోటో అంటాడు అంటే ఫోటో అంటాడు దానిని ఊంచు అంటాడు ఎవడన్నా రాజు ఫోటో మీద ఊంచుతాడా ఊంచే తత్తాడు సాక్షాత్తు మా రాజు మేమెట్లు ఊస్తామంట మరి అంతేరా బాబు నువ్వు 10 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కుంటే అందులో 2-3 లక్షలు పెట్టి వంట రూమ్ పూజ రూమ్ పెట్టుకుంటావు ఆ పూజ రూమ్లో పెట్టుకున్న విగ్రహం అమ్మే ఒక కూలి లేడి కింద పడితే తూడుస్తుంది ఊంచితే కడుగుతుంది నీకు ఒక 20 రూపాయలకు అమ్ముతుంది ఆ 20 రూపాయల బొమ్మ కోసం నువ్వు 2-3 లక్షలు పెట్టి ఒక పూజారూమ్ పెట్టుకుంటావు ఆ పూజారూమ్లో మొక్కేది దాన్ని వాడుకోండి దాన్ని వాడుకోకపోతే ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ఇంట్రెస్ట్ తీసుకోకపోతే మన విశ్వవిజేత అలెగ్జాండర్ ఒక 3 డెత్ సెంటెన్స్ రాసుకుంటాడు అవి తెలుసా నేను చనిపోతే నన్ను ఇన్ని రోజులు ట్రీట్మెంట్ చేసిన నా వైద్యులు డాక్టర్సే మొయ్యాలని ఆ శివపేటిక నేను సంపాదించిన వజ్ర వైరుడ్యాలన్నీ నా మీదనే వేయాలి పడుకోబెట్టి అలా పెట్టేటప్పుడు చేతులు అరచేతులు పైకి పెట్టి పూడ్చిపెట్టాలని రాసుకుంటాడు వాటికి అర్థాలు ఏంటి మనం సెల్ఫ్ ఇంట్రెస్ట్ తీసుకోకపోతే ఇంతమంది వైద్యులు నా చుట్టూండి ట్రీట్మెంట్ చేసినా ఒక్క సెకండ్ కూడా ఆయుష్ పెంచలేరని ఫస్ట్ దాన్ని రెండవది మనం బతుకున్నప్పుడు ఏ కీర్తి ప్రతిష్టలు అయితే సంపాదించుకుంటామో గవ్వే అందరికి వెళ్తాయి మనం సంపాదించిన సంపాదన నేలపాలవుతుందని తెలవడం కోసం ఆయన వజ్ర వైద్యాలు ఆయన మీదనే తలుచుకుంటాడు మూడవది విశ్వ విజేత అయిన అలెగ్జాండర్ కూడా పోతూ వట్టి చేతులతోటే పోయిండని సమాజానికి తెలవాలని అరచేతులు పక్క ఇట్లా పెట్టి పూడ్చేయమంటాడు కాబట్టి మీ జీవితానికి మీ లైఫ్కు మీరు ఇంట్రెస్ట్ తీసుకోకుండా
మీరు జాగృత తీసుకోకుండా ఇలాంటి అవకాశాలు వినియోగ పట్టణంలో మనం కూడా కొంత భాగస్వామ్యం కావాలనే సదుద్దేశంతో సింగరేణి మున్సిపల్ సింగరేణి పరిషత్ కార్యకర్తలు అలాగే మున్సిపాలిటీ పరిషత్ కార్యకర్తలు అలాగే మార్కెట్లో కూరగాయల వ్యాపారులు ఎవరితో వీళ్ళందరికీ ఫ్రంట్లైన్ వర్కర్స్కి మన యొక్క మంది నాన్న పేరు మీద పంపించేసి కరోనా కట్టడిలో కొత్తలో కొంత మనం సహాయం చేయడానికి అవకాశంగా భావించి ఈ కార్యక్రమాన్ని మేము అట్లపాత అయ్యప్ప సంఘం వాళ్ళకి తెలియజేసింది. దానికి వాళ్ళు తదనుగుణంగా స్పందించి మందు కృష్ణపట్నం నుంచి తెప్పించి మాకు ఇచ్చారు. దాన్ని మేము ఉపయోగించి ఈ కరోనా కాలంలో ఈ వీరికి పంపిణీ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఒకటి ఈ యొక్క మందును అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా కొమరంభీం జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించారు. ఆసిఫాబాద్ పార్టీ కార్యాలయంలో జెడ్పీ చైర్పర్సన్ కోవాలక్ష్మి, ఎమ్మెల్యేలు ఆత్రం శక్కు, కోనేరు కోనప్ప పార్టీ నాయకులతో సమీక్షించారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యావతి రాథోడ్, జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి కోవాలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప జిల్లా నాయకులతో కలిసి జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పార్టీ తల్లి లాంటిదాని, పార్టీని మనం ఎంత కాపాడుకుంటే పార్టీ మనని అంతగా కాపాడుతుందని అన్నారు. సభ్యత్వ నమోదును చాలా సీరియస్గా తీసుకొని పూర్తి చేయాలన్నారు. సభ్యత్వ నమోదును పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేయాలన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ మాత్రమే పార్టీ సభ్యులకు 5 లక్షల రూపాయల బీమా వసతి కల్పిస్తుందని అన్నారు. ఈ నెలాఖరుకు సభ్యత్వ నమోదు పూర్తి కాగానే వచ్చే నెల 1వ తేదీ నుంచి బీమా అమల్లోకి వస్తుందని అన్నారు. శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ మీదుగా ఆర్కే 6 గుడిసెల నుండి నిర్మిస్తున్న 363 జాతీయ రహదారి భూ నిర్వాసితులకు ప్రభుత్వం 200 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని నిర్వాసిత కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. సిసిసి సిటీ న్యూస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో భూ నిర్వాసిత కమిటీ సభ్యులు తెనుగు దేవేందర్, జూపాక సాయిలు, కౌన్సిలర్ మేకల దాసులు మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా ఇక్కడి నివాసం ఉంటూ సింగరేణిపై ఆధారపడి ఉపాధి పొందుతున్నామని, జాతీయ రహదారి పేరుతో తమను ఖాళీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు కేవలం 85 గజాల స్థలం మాత్రమే ఇవ్వాలని నిర్ణయించడం సరికాదన్నారు. 200 గజాల ఇంటి స్థలం, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులను ఎన్హెచ్ అధికారులు బెదిరిస్తూ ఖాళీ చేయించాలని చూడాలని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. తమ ఇళ్ల సర్వేలో కొన్ని ఇళ్లు గల్లంతు అయ్యాయని, తిరిగి సర్వే చేసి పూర్తి స్థాయిలో నిర్వాసితులకు నష్టపరిహారం ఇంటి స్థలం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో నిర్వాసిత కమిటీ సభ్యులు నూనె రమేష్, జాగిరి రాజేష్, తిప్పారపు రామస్వామి, గోపుసమ్మయ్య, ప్రకాష్, గుడెల్లి రాజేందర్, రెడపక రాజు, రేకుంట్ల తిరుపతి ప్రహ్లాద్, గోమాస రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అప్పుడు ఉన్నటువంటి అధికారులు సరైన మంచి ప్యాకేజ్ వస్తుంది, ఆర్ఆర్ ప్యాకేజ్, ఆర్ఎన్ ప్యాకేజ్ వస్తుంది, ఆ ప్యాకేజీలో మీకు అన్ని వసతులు కల్పిస్తాం, అన్ని చేస్తామని చెప్పేసి చెప్పి మోసాలు చేసి మొట్టమొదటిగా మీకు ప్లాట్ ఇస్తాం, ఆ ప్లాట్లు కూడా 119 అయితే ఏది ఉంది, ఆ 119 సర్వే నెంబర్లో ఇస్తామని చెప్పి మరి ఇప్పుడున్నటువంటి అప్పుడున్నటువంటి ఎంఆర్ఓ, అప్పుడున్నటువంటి కలెక్టర్ వాళ్ళందరూ కూడా మోసపూరితమైన మాటలు మాట్లాడి ఈరోజు మాకు ఏ ప్లాట్ ఏది ఇవ్వకుండా మళ్ళీ 2 సంవత్సరాల కాలం కాలపరిమితులు చేసి ఈ మధ్యకాలంలో భయభ్రాంతులకు గురి చేసి మీకు పాటిస్తామని చెప్పేసి ఏదైతే సింగపూర్ సీతారాంపల్లె వాళ్ళకు ఏదైతే సింగరేణి ప్రాజెక్టులో పోయినటువంటి ఆ 240 గజాల భూమిని దాని ముగ్గురికి 384 గజాలుగా మళ్ళీ దాన్ని రాక 80 గజాలు చేసి ముగ్గురికి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అయ్యా మరి మాకు ఇది సరైన ప్లేస్ కాదు, సరైన ఏరియా కాదు, మాకైతే ఏదైతే 119 ఉన్నదో ఆ 119లో మాకు కేటాయించిన ప్లేస్నే, ముదగాలు చెప్పిన ప్లేస్నే ఇవ్వాలని చెప్పేసి మరి మేము కోరగా అది లేదు ఇది లేదు అని చెప్పేసి దాన్ని మరి కేటాయించి మొత్తం మీదనైతే మరి మేము పంచుతాం, దాన్ని తీసుకోండి మీకు అవార్డుగా ఇస్తాను అని చెప్పేసి అంటే కూడా మేము వెళ్ళకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ని పెట్టి పోలీసు వ్యతిరేకతతో రాజకీయ నాయకుల ప్రోద్బలంతో మమ్మల్ని బెదిరింపులకు గురి చేసి కొంతమంది మా నిర్వాసితులను తీసుకెళ్ళి నిన్న బలవంతంగా పట్టారిపోయడం అనేది జరిగింది. అట్టి తీసుకున్నటువంటి నిర్వాసితులందరూ కూడా మరి రేపు ఏ ఉద్యమానికైనా ముందుండి అందరూ కలిసి రావాలని, అవసరం అనుకుంటే ఈ మన సింగరేణి ప్రాంతంలో ఉన్న ఒకటి అన్ని పార్టీల రాజకీయ పార్టీలను తర్వాత ట్రేడ్ యూనియన్ నాయకులను కూడా కలిపి పోరాటానికి సిద్ధపడతామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము. నిజామాబాద్ నుండి జగ్దల్పూర్ హైవేకి సంబంధించినటువంటి దానిలో విస్తరణలో భాగంగా ముల్కాల నుండి గద్దరాయుడి వరకు ఉన్నటువంటి భూములు పోతే 2951 కేట్ల బడ్జెట్ను కేటాయించి ఈరోజు వాళ్లకు నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వడం కోసం నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ కేటాయింపులు కూడా జరిగినాయి.
మరి ఇక్కడ జరిగినటువంటి ఇదివరకే శ్రీరాంపూర్ ఆర్కేసిక్ సర్చ్ ఏరియా మీదుగా ఎలాంటి రోడ్లు లేవు, ఆ రోడ్లు కనుక ఉండి ఉంటే దాన్ని వెడల్పులో భాగంగా విస్తరణ చేస్తే నష్టపరిహారం ఇవ్వరు, మేము ఓడి ఒప్పుకుంటాం. కానీ అట్లాంటి ఏమీ లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు లేకుండా ఈరోజు మంచిర్యాల జిల్లాను డెవలప్మెంట్ చేసుకోవడంలో మేము డెవలప్మెంట్కు వ్యతిరేకం కాదు. కానీ ఆ నిర్వాసితులకు మెరుగైన నష్టపరిహారం, ఇంటి స్థలం 200 గజాలు ఇవ్వాలని, గ్రీన్ ఫీల్డ్ హైవేకి ఎట్లయితే బడ్జెట్ 2950 కోట్ల కేటాయింపులు జరిగినాయో అదేవిధంగా సిక్స్ గుడ్సల్లో పోయేటువంటి వాళ్ళందరికీ కూడా ఇంటి నిర్మాణ స్థలం ఇవ్వాలని చెప్పేసి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసు యంత్రాంగం కానీ మరొకసారి ఆలోచించండి. భయభ్రాంతులకు ఎవరిని గురి చేసినా కూడా ఈరోజు ఈ తాత్కాలికమైనటువంటిది, భవిష్యత్ అంతా కూడా రేపు భవిష్యత్తులో జరిగేటువంటి ఆందోళనలు ఏమి జరిగినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ. ఇన్ని రకాల మేము రెండున్నర మూడు సంవత్సరాలుగా మమ్మలను ఒకే ఒక్కసారి అది ప్రజాభిసేకరణకు పిలిచి మేము ఇచ్చినటువంటి 10 డిమాండ్లలో కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క డిమాండ్ నెరవేర్చకపోగా గత 2 రోజుల నుంచి ఏదైతే 144 సెక్షన్ ఏ విధంగా అయితే అమలు చేస్తారో అదేవిధంగా మమ్మలను మా ఏరియాలో ఉన్నటువంటి బాధిత ఇండ్ల చుట్టూ 144 సెక్షన్ లాగా పోలీసులను మోహరించి స్థానిక ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులను పంపించి మమ్మలను ఆ బాధితులను ఎవరైతే ఉన్నారో మోసపూరితంగా భయభ్రాంతులకు గురి చేసి ఆశపూరితంగా చెప్పి ఈరోజు నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో 30-40 ఫ్లాట్లు వాళ్ళకి ఇప్పించడం జరిగింది. అందులో ఇప్పుడు మేము చెప్తున్నామండి, అధికారులు ఎవరైతే ఉన్నారో, నాయకులు ఎవరైతే ఉన్నారో, మీరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆధారాల ప్రకారం కాదు, అక్కడికి వచ్చి స్థానికంగా ఉన్నటువంటి బాధితుల కుటుంబాల దగ్గరికి వచ్చి ఇళ్ళ దగ్గరికి వచ్చి ఒకసారి చూడండి. నిన్న తీసుకున్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు 2, 3, 4, 3 ఇంట్లో ఒక ఇంట్లో 4 రకాలుగా 3 రకాలుగా ఫ్లాట్లుగా విభజించి సెటర్ రూమ్లను కూడా 4 గదులుగా విభజించి 4 ఇళ్ళలుగా విభజించి ఈరోజు పట్టాలు తీసుకున్న కార్యక్రమం ఉంది. ఒక వ్యక్తికి 5 వచ్చినాయి, ఒక వ్యక్తి 4 వచ్చినాయి, ఒక రూమ్ను 4 రూమ్లెక్క చూపించి ఈరోజు పట్టాలు తీసుకొని మీకు అది చెప్పిస్తున్నాడు. అది కనబడతలేదా మీ అందరికీ? మేము అది కూడా పేర్కొని చెప్పడం జరిగింది. దయచేసి అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ కానీ స్థానికంగా ఉన్న బాధితుల దగ్గర రండి, వాళ్ళ బాధను అర్థం చేసుకోండి. మాకు దయచేసి మేము ఏవైతే 10 డిమాండ్లు పేర్కొన్నామో మా డిమాండ్లు నెరవేర్చి మాకు తగు న్యాయం చేసి మాకు నష్టపరిహారం కొంచెం పెంచి మాకు స్థానికంగా 72 సర్వే నెంబర్లు ఉన్నటువంటి స్థలం మాకు అనుకూలంగా ఉండదు కాబట్టి 119 సర్వే నెంబర్ ఏదైతుందో లేదా సింగరేణి స్థలం చాలా వరకు ఉంది, సింగరేణి అధికారులతో మాట్లాడి ఇంతకాలం సింగరేణిలో మేము పనిచేసినందుకు గాను మేము సేవలు అందించినందుకు గాను మమ్మల్ని ఒక మనుషుల లెక్క గుర్తించి మాకు స్థలాన్ని 200 గజాలు పెంచి లోకల్లో వేరే సర్వే నెంబర్లు కానీ వేరే జాగాలు కానీ ఇప్పించవలసిందిగా బాధిత కుటుంబాల తరఫున ఎమ్మెల్యే గారిని కలెక్టర్ గారిని కోరడం. చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బాలకసుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్లు లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేశారు. మన నియోజకవర్గ కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ వాగు బాగా వంగి దాటోడంటే ఇటు ఇటే బ్రిడ్జ్ లేదు. ఇవాళ 10 కోట్ల ప్రపోజల్స్ పంపించడం, అతి త్వరలో 10 కోట్ల బ్రిడ్జ్ శాంక్షన్ చేసింది. సతీష్ అన్నది తుమ్తూ కోటపల్లి మండలం తుమ్తుంగా వాగు ఉంటుంది. ఆ వాగు గడ్జింకు ఏమేమి గ్రామాలు ఉంటాయి, వెంచపల్లి సూపాక జనగావ నుంచి మొదలుకొని ఆల్గావ పుల్లగావ రొయ్యలపల్లి ఏదులబంధం సిర్స ఈ ఊర్లన్నీ ఉంటాయి. వాగు వంగి దాటోడంటే ఇటు ఇటే రారా చెప్పి పట్టించుకున్నాడు ఎవడన్నా? 8 కోట్లు శాంక్షన్ చేయించి టెండర్ చేయించి దీనికి మొన్న మనం సత్యాన్ని పోయి కొబ్బరికాయ కొట్టించడానికి వాటర్ దగ్గర పని మొదలైతుంది. ఇవాళ నేను అనౌన్స్ చేసిన మందమరి మండలంలో గొప్ప అనిపించింది. మందమరి నుంచి ఆవడం దాకా 8 కోట్ల 45 లక్షల రూపాయల రోడ్డు కీళ్ళ కొబ్బరికాయ కొట్టించిన పని నడుస్తుంది. 8 కోట్ల 45 లక్షల రూపాయలతో 15 కిలోమీటర్ల రోడ్డు తెస్తారు కూడా. అన్ని మంచుకున్నప్పుడే తెలియదు, మీరు మంత్రులు చేసిన వాళ్ళు, మీరు ఎంపీలను చేసి కేంద్రంలో మంత్రులను చేసిన వాళ్ళు, అన్నదమ్ములు వాళ్ళ బాబులు చేసిరా. రామకృష్ణపు శివాజీ గారు నేను సంచలన కొబ్బరికాయ కొట్టొచ్చినాం, ఒక సబ్స్టేషన్ కొబ్బరికాయ కొట్టొచ్చినాం 90 లక్షలు. ఇంకో సబ్స్టేషన్ నేను చెన్నూరులో కొబ్బరికాయ కొడతాం, మళ్ళీ ఇంకోటి బోరుపల్లి కాడ రాబోయే వారం 10 రోజులల్లో అది శాంక్షన్ చేపించి టెండర్ పెట్టి దాంట్లో కూడా కొబ్బరికాయ కొడతాం. ఆ భీమవరం మండలం కూడా క్లియర్ అయిపోతుంది మొత్తం. హైదరాబాద్ ఎన్నికకి హడావిడి తగ్గంగానే ఫస్ట్ చెన్నూరు మండలంలో
ఒక్కూరులో చేస్తే ఇందాక భీమాలను ప్రొనౌన్స్ చేసినాం, మద్దికల్లో చేస్తా. కోటపల్లి మండలంలో శంకరపురం షెట్పల్లి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. కోటపల్లి మండలం ఫస్ట్ టైం ఆ ఊరిలో స్టార్ట్ చేస్తాం. ఊర్లో పట్టు వస్తాను నేనే. ఇక ఊర్లో పట్టు వచ్చిన కొద్దీ ఇంకేమైనా సమస్యలు ఉన్నా ఏమున్నా ఏముందా, ఎందుకంటే ఇప్పటికి మనం గెలిచి 2.5 సంవత్సరాలు అయింది, ఇంకా 2.5 సంవత్సరాల సమయమే ఉంది. కాబట్టి ఇంకేమేమి చేసుకోవాలి అవన్నీ ఊర్లో పట్టు ఎక్కువ తిరిగితే మనకు అర్థమవుతుంది, అవగతమవుతుంది. కాబట్టి ఆ దిశగా పనిచేసుకుంటూ ముందుకు సాగుదాం. మీ అందరి ప్రేమ నది పరివాహక ప్రాంతం కానీ గోదావరి పరివాహక ప్రాంతంలో కొన్ని గ్రామాల్లో కొంత మనకు కొంత ఇబ్బంది అయింది రైతాంగానికి. సో దానికి సంబంధించి రేపు మంచిర్యాల జిల్లాలో సమీక్ష సమావేశం పెట్టుకున్నాం. ఎక్కడెక్కడ ఏ ఏ గ్రామాల్లో ఇప్పటికే అధికారులతో మాకు యాక్షన్లు రావు కదా, స్టంట్లుంటాయి మరి, మేము పోయి ఇట్లా కొంచెం ఇట్లా అనుకున్న కోటి. జైపూర్ మండల కేంద్రంలోని 20 గ్రామ పంచాయతీల పరిధిలో 319 నూతన రేషన్ కార్డుల పంపిణీ జరిగింది. 52 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. జైపూర్ మండల గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వారి స్వీయ రక్షణ సామాగ్రి అందజేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకుసుమన్ మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని అన్నారు. పిల్లలకు చదువు, ఆడబిడ్డలకు పెళ్లిళ్లు, వృద్ధులకు పింఛన్లు, గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్టు ఇలాంటివి ఇచ్చి పేదలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. పట్టణాలు, మున్సిపాలిటీలు గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ఏ ఒక్క వర్గం అని కాకుండా అన్ని వర్గాల సంక్షేమం లక్ష్యంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. వచ్చే నెల 1వ తారీఖు నుండి కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పేదవారికి రేషన్ పంపిణీ విధానం గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కో లబ్ధిదారుకు 6 కిలోల చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారని అన్నారు. జైపూర్ మండలంలో కూడా చాలా పనులు చేయవలసి ఉంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోదావరి రామదేవి లక్ష్మణ్ మండల అధ్యక్షులు జడ్పీటీసీ మేడి సునీత, సమస్త గౌరవ ఎంపీటీసీలు, సమస్త గౌరవ సర్పంచులు, మండల స్థాయిల అధికారులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి ఆలోచన ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క పేదవారు ఆకలితో నిలబడించదు, కడుపులా ఇంట్లో 6 ఉన్నాయి 7 ఉన్నాయి 8 ఉన్నాయి ఏదో రకంగా పప్పు పచ్చిమిర్చి ఏదో తీసుకొని వాళ్ళందరూ మంచి ఉండేటువంటి పరిస్థితి ఉన్నారు తప్ప ఒక మార్గం చెప్పాలంటే ఆడబిడ్డ పెళ్లి చేస్తూ ఉన్నాడు, పిల్లలకు మంచిగా చదువులు నేర్పిస్తూ ఉన్నాడు. మన వాళ్ళు గర్భవతులు అయితే మన సోదరి వాళ్ళు వాళ్ళ కేసీఆర్ ఇట్లాంటి పక్కన పెట్టి అండగా ఉంటున్నారు. అదేవిధంగా మన పెద్ద మనుషులు మన ఇళ్ళ ఉండే పెద్ద మనుషులు వాళ్ళు ఇబ్బంది పడకుండా 2000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్లా ఒక రకంగా చెప్పుకుంటూ పోతే చిన్నపిల్లల నుంచి మొదలుకొని పుట్టిన పసుగుడ్డు నుంచి మొదలుకొని గర్భవతి నుంచి మొదలుకొని చనిపోయిన తర్వాత మనల్ని కాల్చి దగ్గర అక్కడ కూడా వైకుంఠ గ్రామాన్ని నడిపించి ప్రతి గ్రామంలో అంతిమ క్రియలు అంత్యక్రియలు కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా చాలా గర్వంగా గౌరవంగా జరుపుకునేటటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో కల్పించినటువంటి నాయకులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గారు అలాంటి నాయకుడికి ఎల్లవేళ అందరి మద్దతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా బాధతోని ఆందోళనతో ఉండేటటువంటి పరిస్థితులు లేకుండా అన్ని ఫస్ట్ ఎన్టీ రామారావు తీసిన ఇష్యూ మంచిర్యాల జిల్లా చేస్తామని చెప్పి తర్వాత అదే పరపతి రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. నాయకులు వచ్చిందో చెప్పేదో పోయిందే తప్పితే మరి మంచిర్యాల జిల్లాను చేయలేదు. తెలంగాణ వస్తే ఏం వస్తుందన్న వారికి వాళ్ళకు విమర్శకులకు ఇవాళ మంచిర్యాల జిల్లాని సమాధానం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కనుకనే ఇవాళ భీమవరం మండలం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కనుకనే ఇవాళ కొత్త కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. తాండూరు మండలంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్మశాన వాటికలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి శ్రమదానం చేశారు. అనంతరం సురభి గోదాక్షేత్రంలో ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ వార్షిక సమావేశంలో నూతనంగా ఎన్నికైన లయన్స్ సభ్యులకు సన్మానం చేశారు. లయన్ అధ్యక్షుడు శ్రీరంగి శంకర్ మాట్లాడుతూ తాండూరు మండలంలో ఇప్పటి వరకు తాండూరు, రాజీవ్ నగర్లో ప్రజల సౌకర్యార్థం శ్మశాన వాటికలు ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే రాబోయే రోజుల్లో మండల ప్రజలకు వైకుంఠధామం అంబులెన్స్ను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సుభాష్, ఘోషాధికారి రాజన్న, కార్యక్రమ ఇన్ఛార్జ్ ఎస్ మహేందర్రావు, సభ్యులు అగమరావు, ఉమర్ రావు సింగ్, ఎల్క రామచందర్, సంగీతరావు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తాండూరు తెలంగాణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం చెట్లు నాటడం జరిగింది. అదేవిధంగా
తాండూరు లైన్ శ్మశాన వాటిక మరి ఐబిలో శ్మశాన వాటిక లైన్స్ క్లబ్ ద్వారా నిర్మించడం జరిగింది అందరి సహకారంతో. మరి ముందు ముందు కూడా ఇంకా పెద్ద ఎత్తున ప్రజలకు సౌకర్యం ఉండే విధంగా కంటి ఆపరేషన్ కానీ కంటి పరీక్షలు కానీ ఇంకా ఏదైతే ఉన్న తర్వాత ఈ టెస్టులు షుగర్ టెస్ట్ కానీ ఇంక ఇటువంటివి కూడా లైన్స్ క్లబ్ ద్వారా ముందు ముందు చేద్దామని చెప్పుకుంటూ ఇందులోనే త్వరలోనే తాండూరులో వైకుంఠ రథము అందుబాటు. మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కాంట్రాక్టర్లకే లాభం జరుగుతుందని తెలంగాణ ముదిరాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగిడి శ్రీనివాస్ ముదిరాజ్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ముద్దాపూర్ గ్రామంలో జరిగిన ముదిరాజ్ జెండా పండుగ సమావేశంలో జంగంటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత చేప పిల్లల కాంట్రాక్టర్లకు ఉపాధిగా మారిందని ప్రభుత్వం చెప్పిన నాణ్యమైన చేప పిల్లలు కాంట్రాక్టర్లు ఇవ్వటం లేదని ప్రభుత్వాన్ని మత్స్యకారులను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేసి నాణ్యమైన చేప పిల్లల పంపిణీకి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ముదిరాజ్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రమణ గారి నాయకత్వంలో గత కొంతకాలంగా మత్స్యకారులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన, ముదిరాలకు జరుగుతున్నటువంటి అన్యాయాల పైన మరి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ గ్రామ గ్రామాన తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉన్నాము. మరి ఇప్పుడు ముఖ్యంగా మనం ముందున్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వాన్ని గత 6 నెలలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మాకు ఇచ్చేటువంటి ఉచిత చేప పిల్లలు చాలా మంచిది. మరి మీరు ఇస్తున్నటువంటి చేప పిల్లల పథకం అనేది ఉద్దేశం మంచి ఉన్నప్పటికీ కానీ మీరు ఎంచుకున్నటువంటి మార్గం మంచిది కాదు. కాంట్రాక్టు పద్ధతిని రద్దు చేయాలి. మీరు ఇచ్చేటువంటి చేప పిల్లలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మా అపన్న హస్త మిత్రబృందం సభ్యులు ఆర్వీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి కటుకం శ్రీనివాస్ మాట్లాడుతూ అపన్నహస్త మిత్రబృందం ఆర్థిక పరిస్థితులు గమనించి ఆర్వీఎం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శోభను పరామర్శించి నగదు రూపంలో 20,000 రూపాయలను అందజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అపన్నహస్త మిత్రబృందం అధ్యక్షులు పాశికండి బాలచంద్రం, ప్రధాన కార్యదర్శి కటుకం శ్రీనివాస్, కోశాధికారి శ్యాంప్రసాద్, సభ్యులు బాల్కుమార్, కుమ్మరి స్వామి, రాంబాబు స్వామి, రవికుమార్ కృష్ణ, బాలశేఖర్ రెడ్డి, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. మన ఆపన్న హాస్పిటల్ బృందం వెజ్వెల్ రాదు మన హాస్పిటల్ దగ్గర ఉన్న ఆర్వీఎం హాస్పిటల్లో ఉన్నాము. వెజ్వెల్ పట్టణానికి చెందిన ముదల సత్యనారాయణ గారు అతని భార్య చూడ ఆరోగ్యం బాగలేక ఒక 5-6 రోజుల నుంచి హాస్పిటల్లో వైద్యం చేస్తున్నారు. ఒక 5 ఏళ్ల క్రితం పాపం అతని కొడుకు కూడా రోడ్ యాక్సిడెంట్లో కాలు మొత్తం తొలగించడం జరిగింది. అతను కాలు గురించి ఇంటికాడంటే ఇక్కడ భార్య ఆరోగ్యం బాగుంటుంది ఉన్నాను. వృత్తిరీత్యా ఒక సినిమా టాకీస్లో టికెట్లు అమ్ముకుండా జీవనం గడుపుతున్న సందర్భంలో ఈ కరోనా పొందడం అని ఆ ఉద్యోగం కూడా లేదు. చేయడానికి ఎటువంటి పని లేక భార్యను హాస్పిటల్ ఉంచుకోలేక కొడుకు కార్యక్రమంతో ఇంటికాడ ఎవరు చేయలేక వృత్తి కోసం ఖర్చులో ఒక అద్దె ఇంటిలో వాళ్ళు నివాసం అవుతారు. ఎటువంటి ఆస్తుపాస్తులు లేవు. ఇది మనము పెద్దల పట్టణానికి వెళ్ళలేదు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సామాజిక సేవారత్న అవార్డు గ్రహీత బేరి రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. గచ్చిబౌలి డివిజన్ నేతాజీనగర్ నల్లగండ్ల చెరువు కట్ట ప్రాంతంలో చెట్ల మొక్కలను నాటిన అనంతరం బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ ప్రేమికులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా నాటిన మొక్కలను సంరక్షించాలన్నారు. చెట్ల వల్ల మంచి గాలి, వాతావరణం, ప్రకృతి కాలుష్యం కాకుండా ఏర్పడుతుందన్నారు. కాబట్టి ప్రకృతి బాగుంటే వర్షాలు సకాలంలో పడతాయని, పాడి పంటలు బాగా పండి రైతులు, దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని స్పష్టం చేశారు. పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ కాపాడి మనందరి బాధ్యతగా భావించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బలరాజ్, సాగర్, శివ, లక్ష్మణ్, మహాదేవ్, రాజు, రమేష్, కృష్ణ, వర్గేశ్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా
ప్రకృతిని కాపాడాలి, పచ్చదనాన్ని కాపాడాలి. మరి ఈరోజు ప్రకృతి దినోత్సవం సందర్భంగా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం. మరి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి, నాటిన మొక్కల్ని సంరక్షించాలి. కాబట్టి ఈ బాధ్యత ప్రతి ఒక్కరు ఓ ఇంటి పక్కకు ఉంటే ఇంటి యజమాని దాన్ని బాధ్యత తీసుకుని ఆ చెట్టు పెంచాలి. మరి అప్పుడే రాబోయే తరాలకు మన ప్రకృతి అందియగలుగుతాము. కాబట్టి ప్రజలు కూడా దీని మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో కాడ కానీ మన చెరువుకట్ట కాడ కానీ మరి అదేవిధంగా ఈరోజు నల్లగళ్ళ చెరువుకట్ట దగ్గర మరి ఒక చెట్లకి సంరక్షించే బాధ్యత మరి నీళ్లు పోసే కార్యక్రమం కానీ ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఇది చెట్లను కాపాడితే అది మనకు మంచి గాలిని ఇస్తుంది, మంచి వాతావరణాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెట్లని మనం కాపాడాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ముఖ్యంగా యువత కూడా రాబోయే తరాలకు మనం మంచి గాలిని, మంచి నీరు, మంచి వాతావరణం అందియాలి. కాబట్టి ప్రతి ఒక్కరు మన బాధ్యతగా నాటిన చెట్లను సంరక్షించాలి ప్రతి ఒక్కరు. కాబట్టి ఈ యొక్క బాధ్యత యువత పెద్ద మనుషులు అందరూ తీసుకొని చెట్లను కాపాడాలి. చెట్లను కాపాడితే అది మనకు మంచి గాలి, మంచి ఆక్సిజన్ ఇస్తాయి. కాబట్టి తద్వారా మనకు మంచి ఆరోగ్యం వస్తుంది. కాబట్టి ఇవాళ ప్రపంచ ప్రకృతి దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా ఈ విషయం తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా అందరూ కూడా దీన్ని గమనించి మన చుట్టుపక్కల ఏడ వీలుంటే ఆడ చెట్లు నాటండి, చెట్లను సంరక్షించండి, మంచి గాలి మంచి వాతావరణాన్ని పొందండి, మంచి ఆరోగ్యవంతులు కావాలని నేను సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మంచిర్యాల జిల్లాలో పర్యటించిన రాష్ట్ర దేవాదాయ న్యాయ అటవీ శాఖ మంత్రి ఐక్యరెడ్డి, భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా. మంచిర్యాలలో మిషన్ భగీరథ పనులను అడ్డుకున్న ప్రజలు, రహదారి విస్తరణ పనుల తర్వాతే పైపు లైన్ పనులు చేపట్టాలని డిమాండ్. చెన్నూరు పట్టణంలో నకిలీ బంగారం బిస్కెట్ల దందా, పాత బంగారాన్ని కొనుగోలు చేసి బిస్కెట్ల రూపంలో ముద్రించి ప్యూర్ బిస్కెట్లుగా అమ్మకాలు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఆర్థిక శాఖ మంత్రి, తెలంగాణలో పేదల ఆకలి తీర్చడానికి ఆహార భద్రత కార్డులు పంపిణీ చేస్తున్నామన్న హరీష్ రావు. చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతులు, వ్యవసాయ అధికారులతో మంత్రి ఐక్యరెడ్డి సమీక్ష. భారీ వర్షాలతో చెన్నూరు కోటపల్లి మండలాల్లో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ. కుమ్రంభీం జిల్లాలో పర్యటించిన మంత్రి సత్యవతి రాథోడ్, ఆసిఫాబాద్లో ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తలతో సమావేశం, పార్టీ సభ్యత్వాన్ని డిజిటలైజేషన్ చేయాలని మంత్రి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.